ఒక సంచలనానికైతే తెరలేపారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటే హైకోర్టు జడ్జిల మీదే ఒక లేఖ రాస్తూ సుప్రీంకోర్టు జడ్జికి దాన్ని పంపించడం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి దానికి పంపించడం దాని మీద ఆ లేఖలో ఏముంది అనేది అజయ్ కల్లం గారు బయట పెట్టడం ఇదంతా నాలుగు రోజులుగా ఒక అతిపెద్ద సంచలనం రేకెత్తిచ్చే అంశంగా మారిపోయింది జాతీయ మీడియాలో సైతం ఇదే అంశం మీద చర్చిస్తున్నారు అంటే న్యాయ వ్యవస్థకి శాసన వ్యవస్థకి జరుగుతున్న ఈ పోరాటంలో ఏం జరుగుతుంది అనే ఆసక్తి అయితే అందరిలో చాలా ఉత్కంఠగా ఉంది దీని దీనికి సంబంధించి అంటే చాలా సున్నితమైన అంశంగా చూడాల్సిన పరిస్థితి ఒకేసారి ఒక యుద్ధానికి సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనే సంకేతం వినిపించింది ఈ లేఖ ద్వారా అయితే ఇక్కడ ఏ దాదాపు నాలుగు రోజులు గడిచిపోతున్నా ఎందుకు ఇంకా ఈ లేఖకు సంబంధించి ఎటువంటి క్లారిటీ రాలేదు ఎటువంటి స్పందన రాలేదు అనేది అంటే ఇక్కడ ఇది ఒక తుఫాన్ ముందు వచ్చే ప్రశాంతతలా భావించాలా అనే ప్రశ్న కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు తెర మీద తీసుకొస్తున్నారు ఎందుకంటే ఇది చాలా కీలకమైన అంశం చాలా సున్నితమైన అంశం చాలా సంచలనం రేకెత్తించిన అంశం సంచలనంగా మారబోయే అంశం ఎందుకంటే న్యాయమూర్తుల మీద ఆరోపణలు చేయడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు సరైన ఆధారాలు లేకుండా ఇటువంటి ఆరోపణలు చేస్తూ లేఖ రాస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క భవిష్యత్తు ఏంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే ఈ నిర్ణయానికి ఒకవేళ సరైన ఆధారాలు సమర్పించుకోలేకపోతే ఎటువంటి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అనే దాని మీద కూడా ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి అంటే ఏపీ ప్రభుత్వాన్ని అస్థిరం చేసేందుకు చంద్రబాబు గారు కొంతమంది న్యాయమూర్తులతో కుమ్మక్కవుతున్నారు అనేది ప్రధానంగా జగన్ ఫిర్యాదులో చేసిన ప్రధాన ఆరోపణ అంటే ఇంతవరకు ఈ అంశం మీద చంద్రబాబు గారు స్పందించలేదు ఆ పార్టీ నేతలు కూడా పెద్దగా ఎవరు స్పందించలేదు కాకపోతే ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళిన ఈ లేఖ ఏదైతే ఉందో దానికి సంబంధించి సుప్రీంకోర్టు నుంచి ఎటువంటి స్పందన వస్తుంది అనేది చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే దేశ చరిత్రలోనే ఇది ఒక అరుదైన సంఘటన కాబట్టి ప్రభుత్వం తరఫున కూడా అందరూ ఇదే విషయంలో ఎక్కడ చూసినా ఇదే అంశాల మీద మాట్లాడుతున్నారు అంటే కొంతమంది కీలక నేతలు అయితే లేఖ అయితే రాసేశారు కానీ దాని మీద పెద్దగా చర్చలకు కూడా ఇష్టపడట్లేదు సో ఇటువంటి జైల్లో ఏం జరగబోతోంది అనేదే ఇది ఒక తుఫాన్ ముందు ప్రశాంతతగానే చూడాలా ప్రభుత్వం మీద ఎటువంటి డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది సుప్రీం కోర్ట్ అనేది ఇప్పుడు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది అంటున్నారు రాజకీయ ఈ వీడియో పరిశీలన మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్